జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది వైసీపీలో సీఎం జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థులను మారుస్తున్నారు టీడీపీ జనసేన పొత్తుతో ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు అటు వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తున్న వేళ ఇటు టీడీపీ జనసేన తమ అభ్యర్థుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేశాయి జనసేన నుంచి పోటీ చేసే స్థానాలు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ దాదాపు డిసైడ్ చేశారు జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఇరవై ఏడు అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది దీనిని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది అనకాపల్లి మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది రాజంపేట పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ స్థానాలపై మాత్రం ఒక అంగీకారానికి వచ్చారు జనసేనకు కేటాయించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ చేస్తున్న మార్పులు చేర్పులు తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది భీమవరంతో పాటు తిరుపతిలోనూ పవన్ పోటీ చేస్తారని తెలుస్తోంది కానీ ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు నిల్లిమర్లాల్ లోకం నాగమాధవి గణపతిపురం పడాల అరుణ గాజువాక సుందరపు సతీష్ భీమిలి పంచకర్ల సందీప్ లేదా పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు యలమంచులు సుందరపు విజయకుమార్ ముమ్మిడివరం పేతాని బాలకృష్ణ పేర్లు ఖరారు అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది అదే విధంగా రాజానగరం బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి రోరల్ కందుల దుర్గేష్ కాకినాడ రోరల్ పంతం నానాజీ పిఠాపురం ఉదయ శ్రీనివాస్ రామచంద్రాపురం చిక్కం దొరబాబు జగ్గంపేట పాలెంశెట్టి సూర్యచంద్రరావు రాజోలు డిఎంఆర్ శేఖర్ భీమవరం పవన్ కళ్యాణ్ తణుకు విడవాడ రామచంద్రరావు తాడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ నరసాపురం బొమ్మిడి నాయకర్ విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ తెనాలి నాదేండ్ల మనోహర్ గెద్దలూరు ఆమంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలతో చంద్రబాబు మాట్లాడనున్నారు జనసేనకు సీట్లు ఇస్తుండటంతో వారికి భవిష్యత్తు పైన హామీ ఇవ్వనున్నారు ఆ తర్వాత తమ అభ్యర్థుల పేర్లను జనసేనాని అధికారికంగా ప్రకటించనున్నారు